రాజమహేంద్రవరం సిటీ తెలుగుదేశం పార్టీ పాలనలోనే తెలుగు విశ్వవిద్యాలయం ఉనికిని కోల్పోయిందన్నారు. స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకురాలు, తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీ పార్వతి, రాజమండ్రి భరత్ పాల్గొన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత తెలుగుదేశం పార్టీ నాయకులకు లేదని, వారి పాలనలోనే తెలుగు చచ్చిపోయిందని అన్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక తెలుగు అకాడమీకి చైర్మన్ గా తనను నియమించారని అన్నారు. తెలుగును బ్రతికించింది వైఎస్ఆర్సీపీయేనని అన్నారు. అధికారంలో ఉండగా తెలుగును పట్టించుకొని చంద్రబాబు రాజకీయ దురుద్దేశంతో తెలుగును వెలుగులోకి తీసుకొస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై నిందలు వేయడం తగదన్నారు. ఎంపీ భరత్ మాట్లాడుతూ, టీడీపీ హయాంలో తెలుగు విశ్వవిద్యాలయం అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడం వల్ల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని అన్నారు. ఈ సమావేశంలో రౌతు సూర్యప్రకాశరావు, ఆకుల సత్యనారాయణ, ఆకుల వీర్రాజు, బొమ్మన రాజకుమార్, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. సాహిత్యంలో పుట్టాను, పెరిగాను, అందులోనే చస్తాను. అందువలన తెలుగు సాహిత్యానికి, తెలుగు భాషకి ఈ అకాడమీ ద్వారా ఎంతవరకు మేము చేయగలము, మీ అందరి సహాయ సహకారాలు ఉంటే ఈ రాజమహేంద్రవరంలో నన్నయ్య గారి యూనివర్సిటీ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఎప్పుడే వీరేశలింగం గారి మరి స్మారక వనం కూడా దర్శించి వచ్చాను నేను. తర్వాత ఆయన పేరుతో, ఆయన భార్య పేరుతో నిర్వహిస్తున్న కాలేజీ కూడా చూసి వచ్చాను నేను. తర్వాత వీళ్ళందరూ ఆశయం ఏదైతే ఉందో ఆ తెలుగు సాహిత్యం, తెలుగు భాష, అటువంటి భాష నిలబెట్టడానికి పూర్తిగా నేను మాత్రం నిలబడతాను. మా ముఖ్యమంత్రి గారు నాకు అదే అన్నారు, అమ్మ నీ ఇష్టం, ఏ విధంగా దీంట్లో ముందుకు పోతావో వెళ్ళు, దానికి తప్పనిసరిగా ప్రభుత్వం నీకు అండగా ఉంటుంది కనుక మాతృభాషను అభిమానించేటువంటి వాళ్ళ మనసును కూడా మనం చూపించాలి. కేవలం 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకు పెడితే మాతృభాష, అంత మాత్రం చేస్తే తెలుగు భాష వాళ్ళందరికీ పరిపూర్ణంగా వచ్చేస్తుందంటే ఎవరికి వచ్చిందో ఒక్కసారి చూడండి. మనం అన్ని కూడా ఉపయోగించాలని ఒక ఆలోచనతో అధికారులు ఆలోచించారు తప్పితే, నేను గడిచిన వారం 10 రోజుల నుంచి కూడా నేను అధికారులతో మాట్లాడుతున్నాను. తెలుగు యూనివర్సిటీని అక్కడే ఉంచాలి, తెలుగు యూనివర్సిటీకి ఒక బీసీని అపాయింట్ చేసి ఒక ఇప్పుడు ఏదైతే దగ్గర దగ్గరకు 25-26 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఈ డిపార్ట్మెంట్స్ని అన్నింటిని కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి తీసుకోవాలని కూడా నేను అధికారులను కూడా కోరడం జరిగింది. దాని తర్వాత ఈ యొక్క భూములు వెతుకులాట్లో చిన్న చిన్న పొరపాట్లు జరిగినప్పటికీ కూడా నేను స్వయంగా ముఖ్యమంత్రి గారు నోటీస్కి తీసుకుని వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో తెలుగు యూనివర్సిటీ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇమీడియట్గా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అధికారులను ఆదేశించి ఎట్టి పరిస్థితుల్లో తెలుగు సాహిత్య అకాడమీ కింద ఉన్న ఇక్కడ మన తెలుగు యూనివర్సిటీని యథావిధిగా ఉంచాలని కూడా అధికారులను అందరినీ కూడా ఆదేశించడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను, ప్రతిదీ కూడా ఒక రాజకీయ కోణంలో చూడడం విరమించుకోమని ప్రతిపక్షాలకి క్లియర్ కట్గా ఒక మెసేజ్ అయితే ఇస్తున్నాము.